అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ సందర్భంగా అందరికీ స్నేహపూర్వక శుభాకాంక్షలు. చిన్నప్పుడు అమ్మా నాన్నల్ని దాటి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు మొదలయ్యే మొదటి నేస్తం ఈ స్నేహం. పలకాబలపం పట్టుకొని బడికెళ్ళి బిక్కుబిక్కుమంటూ ఏడుపు మొహం పెట్టుకొని అటూ ఇటూ చూస్తున్నప్పుడు ఇదిగో ఈ జీడీ తింటావా అంటూ కాకి ఎంగిలి చేసి సగం కొరికిన జీడీని నవ్వుతూ ఇస్తుంది ఒక చెయ్యి. ఆ జీడీని అందుకున్నప్పుడు మొదలైన నవ్వు బడి చదువు ముగిసే వరకు కానరాని బంధమై కాళ్ల చుట్టూ తిరుగుతుంటుంది. మొదట్లో బడికి వెళ్ళాలంటేనే భయపడిన మనం ఆ బంధం కోసం మాత్రమే బడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన రోజులు ఎన్నో. అమ్మ కొట్టినా నాన్న తిట్టినా అన్నారిచినా గుర్తుకు వచ్చిన ఏకైక బంధం స్నేహం. దాగుడు మూతల ఆటల్లో దొరికిపోతామని తెలిసినా ఒకే చోట నక్కి నక్కి దాక్కుంటూ ముసిముసిగా నవ్వుకున్న ఆ అమాయకపు నవ్వులు. కాలం కదిలిపోతున్నా మనుషులు మారిపోతున్నా మారని ఏకైక నేస్తం స్నేహం. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు పంచుకోవాలంటే గుర్తొచ్చేది స్నేహమే. ఆ పదలో నిన్ను ఆదుకునేది నీ స్నేహమే. కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు జీవితానికి కొత్త రంగులు అద్దుతాయి. స్నేహం అనే పుస్తకంలో నూతన పేజీలు వచ్చి చేరతాయి. ఎన్ని పేజీలు పెరిగినా చిత్రంగా ఆ ఫ్రెండ్ బుక్ బరువుగా మారదెందుకు? ఒక్కో పేజీ ఒక్కో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంటుంది. మనసును బాగు చేసే మందు ఓ మంచి స్నేహం. మనిషిని ఈ విశాల లోకంలో భయం లేకుండా తిరిగేలా చేసేది ఒక స్నేహం. స్నేహానికి రాతలు గీతలు సరిపోతాయా? జీవితాలే సరిపోవు. ఏ బంధమైనా నీ జీవితంలో బరువుగా అనిపించినప్పుడు నీ బరువును తేలికగా దించేసే అద్భుతం ఓ మంచి స్నేహం. కవితల్లో కావ్యాలు రాసిన ఈ స్నేహం అనే ప్రబంధం కొత్త కొత్త అక్షరాలను పుట్టించి మనల్ని ఓ మహాకవిని చేసే గొప్ప శక్తిని ఇస్తుంది. ఎలాంటి క్లిష్ట సమయంలో అయినా సరే, సొంత వాళ్ళు సైతం పరాయి వాళ్ళుగా మారిన పరిస్థితులు మనకు వచ్చినా ఒక్క చెయ్యి మాత్రం నీకు నేనున్నా అంటూ భరోసాన్ని ఇస్తుంది. జీవితంపై కొత్త ఆశలు, కొత్త నమ్మకాలు కలిగిస్తుంది. అదే స్నేహం. ఒక మంచి స్నేహం జీవితాన్ని నిలబడితే ఒక చెడ్డ స్నేహం అదే జీవితాన్ని చెడగొడుతుంది. మనకు ఒక నానుడి ఉంది, నీ స్నేహితులు ఎలాంటి వారో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెబుతాను అని. అంటే మన స్నేహం మన జీవితం పైన ప్రభావం చూపుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే మనకు మంచి స్నేహం చాలా అవసరం. మానసికంగా నలిగినప్పుడు మన మౌనాన్ని కూడా అర్థం చేసుకునే గొప్ప శక్తి ఒక మంచి స్నేహితునికి ఉంటుంది. అప్పుడు ఆ స్నేహం నిన్ను ఆ విపత్కర పరిస్థితి నుండి బయటికి లాగి నీ జీవితపు విలువను నీకు తెలిసేలా చేస్తుంది. జీవితం మొత్తంలో అలాంటి ఒక మంచి స్నేహాన్ని సంపాదించగలిగితే మనకన్నా అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు ఎవరూ లేరనే అర్థం. మరి ఇన్ని రోజులు మన జీవన ప్రయాణాన్ని ఒక్కసారి తెరచి చూసి ఆలోచించండి. అలాంటి స్నేహం మన జీవితంలో ఒక్కటైనా ఉందా అని? ఉంటే నువ్వు ఒక గొప్ప ఆస్తిని కలిగి ఉన్నట్లే లెక్క. లేదంటే ఇప్పటి నుండైనా అలాంటి ఒక మనసుని తాకే స్నేహాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. ఈ స్నేహం అనే ఆస్తి నీకు పత్రాల లెక్కల్లో ఉండకపోవచ్చు, కానీ నీ మనసు పత్రంపై మాత్రం చెరగని చిరునామాగా మిగిలి నిన్ను నిత్యం ఆనందంగా ఉంచేలా చేస్తుంది. స్నేహానికి ప్రత్యేకమైన రోజు అవసరమా అంటే అవసరం లేదు అనే సమాధానం టక్కున చెప్పేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, ప్రతిరోజు నీతో నడిచే నీ స్నేహాన్ని నువ్వు ఎంత అభిమానిస్తావో, ఎంత విలువని ఇస్తావో మనసు విప్పి చెప్పడానికి ఒకరోజుంటే తప్పేముంది. కనీసం ఇలాంటి ఒక్కరోజైనా నీ స్నేహానికి నువ్వు ఎంత విలువనిస్తున్నావో నీతో నీ స్నేహంలో ఉన్న వ్యక్తికి అర్థమైతే ఆ స్నేహబంధం బలపడుతుందే తప్ప ఇలాంటి ఒకరోజు ఉండడం వల్ల నష్టమేమీ లేదు. అందుకే ఇలాంటి రోజులను సమర్థించకపోయినా పర్వాలేదు, కానీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మన స్నేహాన్ని ప్రపంచానికి చూపించుకొని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన స్నేహం ఎప్పుడూ బయటకు కనబడదు. ఆ స్నేహం నీ సంతోషంలో నీతో లేకపోయినా నీ బాధలో మాత్రం తప్పక నీ వెంట నిలబడి నిన్ను నీడలా అనుసరిస్తుంటుంది. అదే నిజమైన స్నేహానికి గుర్తు. అవసరాల కోసం పెంచుకునే స్నేహాలు అవసరం తీరగానే ముగిసిపోతాయి. అభిమానంతో పెంచుకున్న స్నేహాలు కలకాలం నిలిచి ఉంటాయి. కాబట్టి ముందు నీకు నిజమైన స్నేహితుడు కావాలి. అంటే ఆ బంధంలో నువ్వు నిజాయితీగా ఉండాలి. అప్పుడే మంచి స్నేహాన్ని పొందగలం.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, స్నేహం అనే పదానికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉండవు. ఏ వయసు వారైనా సరే, ఎవరితోనైనా సరే ఫ్రెండ్షిప్ చేయొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతుంటాం. మనం చేసే చాలా స్నేహాలు మనతో చివరి వరకు నిలవకపోవచ్చు. అంత మాత్రాన బాధపడాల్సిన పని లేదు. ఎంత సమయం వరకు ఆ స్నేహం నిలిచి ఉంటే అంత సమయంలో మీలో ఉన్న మంచి స్నేహితుణ్ణి ఎదుటివారికి పరిచయం చేయండి. అప్పుడు ఎదుటి వ్యక్తి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మీ స్నేహాన్ని తప్పక గుర్తుంచుకుంటారు. మీరు వారి దృష్టిలో ఒక జ్ఞాపకాన్ని ముద్రించిన వారవుతారు. ఎవరు ఎప్పుడు ఎలా స్నేహితులుగా అవుతారో తెలియదు. కొందరు చిన్ననాటి నుండి స్నేహాన్ని కలకాలం నిలుపుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారి స్నేహాన్ని కొనసాగిస్తారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ మరియు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరిని ఫ్రెండ్ అనేసుకుంటున్నాం. ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. అయితే అన్ని స్నేహాలు ప్రమాదకరమైనవిగా ఉంటాయని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా స్నేహాలు మంచి స్నేహంగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏది జరిగినా అది మన ఆలోచనా శక్తి, మన ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది అనేది మర్చిపోకూడదు. ఇక చివరిగా ఒక్క మాట, ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ స్నేహితులు ఎక్కడున్నా సరే ఒక చిన్న ఫోన్ కాల్తోనో లేక ఒక చిన్న మెసేజ్తోనో వారిని సర్ప్రైజ్ చేయండి. మీ స్నేహాన్ని వారికి గుర్తు చేయండి. చిన్న చిన్న ఆనందాలను, మీ అనుభూతులను వారితో పంచుకోండి. మళ్ళీ స్నేహాన్ని పునరుద్ధరించుకోండి. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.